బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 35000 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్ళించిందని ఆరోపించారు. ఆ నిధులతో మెగా కృష్ణారెడ్డి ప్రతిమా శ్రీనివాసుల కాంట్రాక్టులకు బిల్లులు కట్టారని విమర్శించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిధులు లేక కొందరు సర్పంచులు పుస్తెలు అమ్ముకుంటే మరికొందరు బిచ్చమెత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు అడ్డుకోవడం మానేసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులపై పోలీసుల నిఘా ఉందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు. సర్పంచులు ఆస్తులమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారని, ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులను వారికి జమ చేయాలని డిమాండ్ చేశారు. నిధులు రాకపోవడంతో ఆత్మహత్య సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెట్టు సచ్చిపోతే సర్పంచులను సస్పెండ్ చేస్తామన్న కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ను సస్పెండ్ చేస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కేసీఆర్ కేటీఆర్లకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, జీతాల కోసం 28,000 కోట్ల అప్పు తెచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన సమస్యలు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొందరైతే, బిచ్చమెత్తుకుంటున్న వాళ్ళు ఇంకొందరైతే, ఆలి మీద ఉన్న తాళి నమ్ముకున్న వాళ్ళు ఇంకొందరు, దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వాళ్లకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో పడ్డ నిధులను క్షణాల మీద మాయం చేసి సర్పంచులను దుఃఖ సాగరంలో నెట్టివేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ లో కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతి లేదు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో, మండలాలలో, జిల్లా కేంద్రాలలో, రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని పోలీసుల చేత నియంత్రించి నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి నిరసన తెలుపుకునే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలెన్నుకున్న సర్పంచులకు లేదు అని చెప్పి ధిక్కరిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర హైకోర్టుకెళ్లి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలెన్నుకున్న సర్పంచులు నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్లడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈరోజు 1 గంట నుంచి 5 గంటల లోపల 300 మందికి లోబడి మాత్రమే నిరసన తెలుపుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాప్రతినిధులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ధర్నా చౌక్ లో హైకోర్టు సూచన మేరకు 300 మందికి లోబడి 5 గంటల లోపలనే ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, మీరందరూ ఆలోచించేయండి. వేలాది మంది సర్పంచులు సమాచారం పంపుతున్నారు. ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోవచ్చు, స్థానికంగా మాకు సమస్యలు ఉన్నాయి, మా ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు, నిఘా అధికారులను పెట్టి మేము ఎక్కడికి వెళ్తున్నామో మా సమాచారం సేకరించి మమ్మల్ని భయపెడుతున్నారు. మీరు మా తరఫున ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే నిరసన తెలుపుతున్నారో మనస్ఫూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం, మా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నందుకు మీకు అండగా నిలబడతామని నాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడు,
ఆ గ్రామం యొక్క గౌరవం పెరగాలి అంటే ప్రథమ పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్లి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోమని మేమేం అడుగుతలేం లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి సర్పంచుల ఇళ్ళల్లో పోయి ఆకిలు ఊడ్చి సాంపి జల్లి ముగ్గులేమని కూడా మనమేం అడుగుతలేం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలో పడ్డ నిధులను అదే విధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ఖాతాలకు రావాల్సిన నిధులను లేకపోతే గ్రామాలల్లా సినరే చార్జెస్ అంటే అక్కడ మైనింగ్ ద్వారా గాని ఇసుక తరలింపు ద్వారా గాని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సర్పంచుల ఖాతాలో వేయాలని అదే విధంగా భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీ